శ్రీగురు భీవనమ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి కాలభైరవ గురు కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళ దివ్యమంగళాశీస్సులు లభించుగాక రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మాసానికి సంబంధించి కన్యారాశి ఫలితాలు మన యొక్క గ్రహ సంచారం ప్రకారం ఈ మాసంలో ఒక అద్భుతం జరగబోతుంది ఈ నెలలో అక్టోబర్ పది అక్టోబర్ పదకొండవ తారీఖున సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఈ యొక్క బృహస్పతి తులారాశి నుంచి వృచ్చిక రాశి సంచారం జరగబోతుంది ఈ యొక్క రాశి సంచార కారణంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి ఈ యొక్క నెల మొత్తం అంతా కూడా ఎంతగానో శ్రమించి బియ్య ప్రయాసాలకు వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకోగలిగాను ఈ నెలలో నాకు విజయం సంప్రాప్తించింది అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ధనం అధికంగా ఖర్చు చేసే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ జాగ్రత్త అవసరం ఇప్పుడు ధనాన్ని మీరు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారంటే అప్పు కూడా పెరుగుతుంది అప్పు పెరగకుండా ఉండాలంటే ఇప్పుడు అనవసరమైనటువంటి విషయాలను అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకుంటే మంచిది అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వారు కాస్త శ్రద్ధను చూపిస్తే చాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు వారి ఖాతాలో వేసుకోగలుగుతారు అలాగే లక్ష్మీ కటాక్షం వీరిని వరించడానికి ఈ యొక్క మాసంలో రెండు వేల పదకొండు తర్వాత వీరికి ఉన్నతమైనటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కన్యా రాశి వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ప్రిపేర్ అయ్యేటటువంటి వారందరికీ కూడా కన్యా రాశి వారు నాకు ఉద్యోగం వస్తుంది అనేటటువంటి నమ్మకంతో విశ్వాసంతో దానిపైన మీకున్నటువంటి సమయాన్నంతా కేటాయించండి తప్పకుండా ఈ మాసంలో శుభవార్తలు మీరు వినేటటువంటి అవకాశం ఉంటుంది డబ్బులకు సంబంధించి ఎవరికైనా అపాతదానం చేయకండి మధ్య నుండి ఎవరికైనా డబ్బులు ఇప్పించడం అలాగే మోసపూరితమైనటువంటి వ్యక్తులు నువ్వు ఒక పదివేలు పెట్టుబడి పెట్టు నీకు ఈ నెలలోనే పది రోజుల్లోనే నీకు లక్ష రూపాయలు వస్తుంది నువ్వు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టు పది లక్షలు వస్తుంది ఇలాంటి మాయ మాటలు చెప్పేటటువంటి వాళ్ళు మన చుట్టూ తిరుగుతుంటారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఒకసారి వాళ్ళ మాయలో పడ్డామంటే మనకు పది లక్షలు ఎలాగా రాదు పెట్టినటువంటి లక్ష్యం మాత్రం మొత్తం పోతుంది మొత్తం పోగా పెట్టించిన వాడితో మళ్ళా మనకు శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది దీనివల్ల సమాజంలో అప్రతిష్ట చెందే అవకాశం ఉంటుంది మీ కష్టాన్ని మీరు నమ్మండి మీకు నెల నెలా వచ్చేటటువంటి జీతం ఏదైతే ఉందో రోజువారీ సంపాదించేట ధనం ఏదైతే ఉందో అదే మీది ఎక్కడో ఉన్నది ఆకాశంలో ఉన్నది మీ సొంతం కాదు మీకు సంబంధం లేదు దానికోసం ఆరాట పడితే మాత్రము మొదటికే మోసం వస్తుంది ఇక్కడ బహుజాగ్రత్త అవసరము అలాగే ఈ యొక్క కన్యారాశివారు మిత్తిమీరినటువంటి ఆలోచనలు చేయవద్దు మీ యొక్క స్తోమత మీ స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిని ప్రకారమే మీరు నడుచుకోండి ఆ స్థాయిని మరచి ఎక్కడో విమానాల్లో తిరగాలి ఆకాశంలో నడవాలి ఇలాంటి మితిమీరినటువంటి కోరికలు అయితే పెట్టుకుంటే దాన్ని సంపాదించుకోకపోగా తిరిగి మానసిక ఒత్తిడి అశాంతి ఏర్పాటు అవుతుంది నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఈ యొక్క మాసంలో మీకు అనుకూలమైనటువంటి స్థితి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క రాశి వారికి పెళ్లి కానటువంటి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే కన్యా రాశి వారికి ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి రావడం వివాహ సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఒక అడుగు ముందుకు వేయడం కూడా అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి భార్య భర్తల మధ్య అన్యోన్యత ప్రేమ అనేది లోపించి వీరిద్దరి మధ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ జాగ్రత్త ఓపిక అలాగే సహనము ఉంచండి నూరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడానికి ప్రయత్నం చేయవద్దు ఈ మాసంలో వినడానికి ప్రయత్నం చేయండి విని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు స్నేహమని ప్రేమ అని ప్రేమ పెళ్ళి అని ఇలాంటి వ్యవహారాలలో ఇరుక్కుని బంగారం లాంటి వారి జీవితాన్ని కూడా ఇబ్బంది పాలు కష్టాల పాలు చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది హాస్టల్స్లో చదివేటటువంటి పిల్లలపైన తల్లిదండ్రులు తప్పకుండా శ్రద్ధ పెట్టాలి వారెవరితో మాట్లాడుతున్నారు వారి స్నేహితులు ఎవరు వారి ఎలాంటి స్నేహితులు ఉన్నారు అనేది తప్పకుండా ఆలోచన చేస్తే ఇబ్బందులు రాకుండా కష్టం రాకుండా ముందే వారి జీవితాన్ని మంచి స్థితిలో పెట్టగలిగే అవకాశం ఉంటుంది ఈ మాసం మొత్తం అంతా కూడా ఆలోచించి ప్రతి చేయండి విజయం మిమ్మల్ని వరిస్తుంది అలాగే అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరంలో లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవస్వామి వారికి దేవాలయం తొమ్మిది అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వర్ణాకర్షణ భైరవస్వామి ప్రపంచంలోనే ఇటువంటి శివలింగం ఇటువంటి స్వర్ణాకర్షణ భైరవస్వామి స్వామి వరకు ఎక్కడా నిర్మితం కాలేదు ప్రప్రథమైనటువంటి దేవాలయం మన భారతదేశంలో రాజమహేంద్రవరంలో ఉండి దర్శించినటువంటి భక్తులు ప్రతి ఆదివారం నాడు అష్టమి అమావాస్య పౌర్ణమి సందర్భాలలో మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది దర్శించుకున్న భక్తులందరికీ కూడా నాణాలను ప్రసాదంగా ఇవ్వబడుతుంది అంటే మనం ఎక్కడికైనా ఏ దేవాలయంలోకి వెళితే మనము చిల్లర వేయాలి మనము డబ్బులు వేయాలి కానీ ఇక్కడ స్వామివారే మనకి నాణాలను ప్రసాదంగా ఇచ్చే ఏకైక ధన ప్రదాత దేవాలయం స్వర్ణాకర్షణ భైరవ టెంపుల్ రాజమండ్రి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల దేశాల నుంచి పట్టణాల నుంచి కూడా స్వామిని దర్శించుకొని స్వామి నాణాలను తీసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు కూడా స్వామివారి యొక్క ధనప్రసాదాన్ని స్వీకరించండి మీ అందరికీ స్వర్ణాకాశం భైరవ సంవత్సం లభించుగాక లభించుకాక సుమం